మేషరాశి వాళ్ళకి శుక్రవారం వరకు కుజగ్రహ స్థితి మిథునంలో ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే కాస్త చికాకు, అనుకున్న పనులు ముందుకు సాగకపోవటం, చేసిన పనులు మళ్ళీ చేయటం ఇవన్నీ ఉంటాయి. కానీ శుక్రవారం నుంచి అద్భుతమైన టైం స్టార్ట్ అవుతుంది. కుజుని యొక్క సంచారం కర్కాటక రాశిలో ఉండడం వల్ల శుక్రవారం నుంచి అద్భుతమైనటువంటి సమయం మొదలవుతుంది. ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు, వారి ఎండ్లో గడుపుతారు, వారాంతంలో గడుపుతారు. అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది పడే అవకాశము శుక్రగ్రహం యొక్క మార్పు వల్ల జరిగింది. కుటుంబంలో కొంత మనశ్శాంతి తగ్గే అవకాశము, పిల్లల చదువు విషయంలో కాస్త వెలుకుబాటు ఉండే అవకాశం కనిపిస్తుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా మీకు లభిస్తాయని చెప్పొచ్చు. మానసిక ధైర్యాన్ని బాగా పెంచుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి మంగళవారం తర్వాత బాగుంది. అలాగే తల్లి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సంతానం విషయంలో చాలా అద్భుతంగా ఉంది. పిల్లల డెవలప్మెంట్ బాగుంటుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళ పిల్లలకి మంచి అవకాశాలు అందుకుంటారు. అలాగే దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం చూస్తూ శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వాళ్ళకి కొన్ని కొన్ని కారణాల వల్ల వివాహము పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త ఓపిక పట్టడం మంచిది. అదృష్టం ఈ వారం అంతా అద్భుతంగా ఉంది. మేషరాశి వాళ్ళు తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి ఏదైనా ఉన్నా వస్తుంది. న్యాయంగా ధర్మంగా నడుచుకోవడానికి బాగా ఇష్టపడతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అనేక రకమైనటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు అన్నీ చాలా బాగున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణంలో ముందుకెళ్తారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మేషరాశి వాళ్లకు కనిపిస్తూ ఉందన్నమాట. మరి మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా సిన్సియర్గా వాళ్ళు కానీ ఉదయం లేవగానే హనుమాన్ చాలీస చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది అని చెప్పేసి తెలుసుకోవటం మంచిది.